నిన్న జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి। అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోయినా తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవడంతో అంతా ఆశ్చర్యపోయారు। తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్ని టీడీపీ డబ్బులు ఇచ్చి కొనేసిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆరోపించారు। ఎన్నికల ఫలితాలు వెలువడగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి ఓటు వేశారంటూ ప్రచారం జరిగింది। వీరిలో ఉండవల్లి శ్రీదేవి తాను క్రాస్ ఓటింగ్ కి పాల్పడలేదని మీడియాకు సమాచారం ఇచ్చారు। కానీ ఈ రోజు ఇటు ఉండవల్లి శ్రీదేవి అటు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంతో నిన్నటి అనుమానాలు వైసీపీ అధిష్టానంలో బలపడ్డాయి। నిన్న ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరుకు వెళ్లిపోయారు। ఆయన అనుచరులు ఎవ్వరూ కనిపించడం లేదు। ఎమ్మెల్యే ఆఫీస్ లో ఫ్లెక్సీలు తొలగించారు। నిన్న జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి। అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోయినా తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవడంతో అంతా ఆశ్చర్యపోయారు। తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్ని టీడీపీ డబ్బులు ఇచ్చి కొనేసిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆరోపించారు। ఎన్నికల ఫలితాలు వెలువడగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి ఓటు వేశారంటూ ప్రచారం జరిగింది। వీరిలో ఉండవల్లి శ్రీదేవి తాను క్రాస్ ఓటింగ్కి పాల్పడలేదని మీడియాకు సమాచారం ఇచ్చారు। కానీ ఇటు ఉండవల్లి కా శ్రీదేవి కానీ అటు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంతో నిన్నటి అనుమానాలకు వైసీపీ అధిష్టానంలో మరింత బలపడ్డాయి। నిన్న ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరుకు వెళ్ళిపోయారు। ఆయన అనుచరులు కూడా ఎవ్వరూ కనిపించడం లేదు। ఇక ఎమ్మెల్యే మేకపాటి ఆఫీసులో అయితే ఫ్లెక్సీలు తొలగించారు। పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు। రవికృష్ణ, అసలు ఎలా చూడాలి, నిన్నటి నుంచి కూడా పదే పదే వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్న ఉండవల్లి శ్రీదేవి అయితే పూర్తిగా ఖండించారు, మీడియా సాక్షిగా వచ్చి నేను వెయ్యలేదు, నేను ఉదయాన్నే నా బిడ్డను తీసుకుని జగన్ దగ్గరికి వెళ్ళి ఆయనకి కలిసి మరీ ఓటు వేసి వచ్చాను, తర్వాత కూడా కలిసి అని చెప్పుకుంటూ వచ్చారు, కానీ మేకపాటి అయితే అసలు లేకుండా వెళ్ళిపోయారు, అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి వైసీపీ పార్టీలో అంతర్గతంగా? నిన్న జరిగినటువంటి ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టీడీపీ అభ్యర్థి విజయం సాధించడానికి మాత్రం పూర్తిగా కూడా వైసీపీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయబట్టి ఓటు వేయబట్టి గెలిచారనేటువంటి విషయం అయితే సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది। ముఖ్యంగా కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డి, అదేవిధంగా కూడా ఉండవల్లి శ్రీదేవి పేరు అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది। ముఖ్యంగా కూడా గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళు అసమ్మతిగానే ఉన్నారు। ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఆమె నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్తగా వేరే వాళ్ళని నియమించారు, ఆ తర్వాత మరొకరు నియమించారు, ఆమెకి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది। ఆ సంఘటనలపై ఆమె అయితే సీరియస్ గా ఉన్న పరిస్థితి అయితే ఉంది। చాలా సార్లు కూడా అధిష్టానాన్ని కలిసి తమకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని, తమకు జరుగుతున్న అవమానాన్ని తెలియజేసినప్పటికీ కూడా పెద్ద పట్టించుకున్న పరిస్థితి అయితే లేకుండా పోయింది। ఆ తర్వాత ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి అతనికి కంపల్సరీగా కూడా వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2024లో అతని సీటు ఉండదు అనేటువంటి ఈ వాదన అయితే వినపడుతున్న నేపథ్యంలో అతను కూడా స్కిప్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది। ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ సంబంధించి ఎలక్షన్ లో మేకపాటి ఈ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్న తర్వాత అతను అందుబాటులో లేకుండా పోయాడు, పార్టీ నాయకులతోనూ అదేవిధంగా కార్యకర్తలతో కూడా అందుబాటులో లేకుండా పోయాడు, అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది। ఆయనకి సంబంధించిన కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది। ముఖ్యంగా కూడా వీళ్ళిద్దరి మీదే ఫోకస్ చేసినట్లుగా కూడా కనపడుతుంది। అయితే ఎంతవరకు ఇది నిజం అనే దాని మీద అయితే క్లారిటీ అయితే లేదు, కాకపోతే వీళ్ళిద్దరి పేర్లు మాత్రం ప్రెసెంట్
టీడీపీకి సంబంధించి ఎన్నికల్లో వాళ్ళు సపోర్ట్ చేశారనే వాదన అయితే వినపడుతున్నటువంటి నేపథ్యం నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో తనకు అవసరం లేదు, తాను జగన్ తోనే ఉన్నాను అని ఫీల్ కలిగే విధంగా కూడా నిన్న గుండవల్లి శ్రీదేవి సీఎం కలిశారు. కలిసి తమ కుమార్తెతో సహా వెళ్లి కలవటం, ఆ తర్వాత మేము పార్టీకే ఓటు వేస్తాం, పార్టీ లాయల్ గా ఉంటాం అని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఆమె వీళ్ళు నమ్ముతున్న పరిస్థితి అయితే కనపడలేదు. గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కారణంగా అదేవిధంగా కూడా ఆమెకి ఆ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో ప్రయారిటీ లేకుండా చేసినటువంటి విషయాన్ని కూడా వీళ్ళు దాన్ని చూసినటువంటి నేపథ్యంలో ఆమె పార్టీలోకి సంబంధించి వైసీపీకి వైసీపీలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు వేసినట్టు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిజానిజాలు ఎంతమటికి అనే దాని మీద మాత్రం కొంత నిర్ధారణ అయితే జరిగే వాస్తవిక పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడలేదు. దీని మీద అధిష్టానం మాత్రం ముఖ్యంగా అధికార పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యం మరి ఒక ఈ రోజు ఈవినింగ్ మాత్రం ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. నిన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవడంతో అంతా ఆశ్చర్యపోయారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్ని టీడీపీ డబ్బులిచ్చి కొనేసిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి ఓటు వేశారంటూ ప్రచారం జరిగింది. వీరిలో ఉండవల్లి శ్రీదేవి తాను క్రాస్ ఓటింగ్కి పాల్పడలేదని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ ఈరోజు చూస్తే ఇటు ఉండవల్లి శ్రీదేవి, అటు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరూ అసెంబ్లీ సమావేశాలకి రాకపోవడంతో నిన్నటి అనుమానాలు వైసీపీ అధిష్టానంలో మరింత బలపడ్డాయి. నిన్న ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరుకు వెళ్ళిపోయారు. ఆయన అనుచరులు ఎవ్వరూ కనిపించడం లేదు. ఎమ్మెల్యే మేకపాటి ఆఫీసులో ఫ్లెక్సీలు తొలగించారు.